టీటీసీ మేనేజ్మెంట్ కోట విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నంద్యాల విద్యార్థి సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు. ఉద్యమం జరుగుతుంది, అందులో భాగంగానే ఈరోజు నంద్యాలలో స్థానిక ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడం జరిగింది. ఇందుకోసమంటే ప్రధానంగా వచ్చేసి ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది విద్యార్థులు ఈరోజు రోడ్డు పాల్సి వచ్చింది. గత ప్రభుత్వం 2015లో ఒక జీవో తీసుకొచ్చింది, కానీ ఈ రోజు చూసుకుంటే ఈ రోజు ప్రస్తుతం ప్రభుత్వము ఆ జీవో ప్రకారం చూపిస్తుంది. కదా అట్లాదండి, ఖచ్చితంగా ఏదైతే 2019లో విద్యార్థులు మీరు ఎగ్జామ్స్ రాపించలేదు, ఇప్పుడు రేపు జరిగేటువంటి ఎగ్జామ్స్ మీరు రాపించగలుగుతున్నారు. ఖచ్చితంగా మేము మొన్న ఆందోళన చేస్తే ఖచ్చితంగా విద్యార్థులు పరీక్ష రాసుకుని మీరు చెప్పారు, కానీ రోజుకు ఒక మాట పూటకు ఒక మాట మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ తక్షణమే సస్పెండ్ చేయాలా? ఎందుకోసం అంటే ఈరోజు టీటీసీ మేనేజ్మెంట్ కాలేజీలో రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది విద్యార్థులు చేరారు, వారి భవిష్యత్ ఏంటి? ఖచ్చితంగా ప్రభుత్వానికి మేము ఓడేస్తున్నాం, ఖచ్చితంగా ఈ విద్యార్థులకు న్యాయం చేసి వీళ్ళ పరీక్షలకు అనుమతించి నెక్స్ట్ రేపు జరిగేటువంటి విద్యా సంస్థలలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు న్యాయం చేసే వరకు ఈ పోరాటం నాపము. ఈ యొక్క విషయం పైన గౌరవ ముఖ్యమంత్రి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కలగజేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము.